చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి. ఇది న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అన్నమాట. ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌజు, సూపర్ లొకేషన్లో ఉన్న హౌజు, జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ అండి. 100% క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్ ద్వారా అయితే ఈ హౌస్ తీసుకోవచ్చు. మీరు ఎంతో కొంత డౌన్ పేమెంట్ కట్టి 80% లోన్ తీసుకొని బ్యాంక్ ఈఎంఐ నెల నెల తీర్చుకోవచ్చు అనమాట. మనకి స్పేస్ కూడా చాలా పెద్దదండి. ఇది 167 గజాల్లో కట్టిన హౌస్ అనమాట. ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న హౌస్, ఫేజింగ్లో వచ్చేసరికి 30 ఫీట్ సీసీ రోడ్ అయితే ఉంది. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇక మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంటుంది, చూడొచ్చు మీరు. అలాగే పార్కింగ్ ఏరియాలో మనకి ఎలివేషన్ చూసుకోవచ్చు, టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే డోర్ అయితే, మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే చాలా సూపర్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. టేపుతో అలాగే గ్లాస్ వర్క్తో ఫినిషింగ్ చాలా సూపర్గా అయితే ఇచ్చారనమాట. అలాగే ఒకటి గమనించినట్టయితే మనం వాస్తు ప్రకారం కూడా మనకి హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. చుట్టూతో అయితే మనకి 3 ఫీట్ గల్లీలాగా వదిలిపెట్టడం జరిగిందనమాట. అలాగే మెయిన్ డోర్ నుంచి మనం ఎంటర్ అవ్వగానే మనం హాల్ చూస్తున్నామండి. ఇది హాల్ చూసుకు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మనకి డైనింగ్ ఏరియా అనమాట. ఇది డైనింగ్ రూమ్ ఏరియా మనం చూసేది. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక హౌస్ యొక్క లొకేషన్ విషయానికి వస్తే మనకి హయాత్ నగర్లోని పసుమాముల అనే ఏరియాలో ఉందండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నదనమాట. ఇది జిహెచ్ఎంసీ ఏరియా అండి. ఇది హయాత్ నగర్ మున్సిపాలిటీ కిందకు వస్తుందన్నమాట. ఇది మనం మెయిన్ ఎంట్రన్స్ హాల్ అండి. ఇది సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు, వైట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. కింద ఫ్లోరింగ్ వచ్చేసరికి హౌస్ మొత్తానికి అయితే వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. అలాగే సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ పూజా రూమ్ పక్కనే మనకి స్పేస్ ఇచ్చి కిచెన్ ఇవ్వడం జరిగింది. పూజా రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి బయటకు వెళ్ళిపోవడానికి ఇంకో సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది డైరెక్ట్గా మనకి వాష్ ఏరియాకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా వచ్చేసరికి ఇది కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ చూడొచ్చు, అయితే మనకి ర్యాక్స్ అయితే ఇచ్చి ఇవ్వడం జరిగింది. వాటిని కబోర్డ్స్ కింద మార్చుకోవచ్చు. అలాగే టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి చూడొచ్చు క్లియర్గా న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి. 100% క్లియర్ టైటిల్తో బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అనమాట. ఇది 2 BHK హౌస్ అనమాట. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడున్న మనం పొజిషన్ నుంచి స్ట్రైట్ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్, దీనికి క్వైట్ ఆపోజిట్లోనే మనకి కిచెన్ రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తాయండి. 167 గజాల్లో కట్టిన హౌస్ అండి. ఇది సైజ్ విషయానికి వస్తే 30x50 అనమాట. డైమెన్షన్ 30x50. ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ వచ్చేసరికి బెడ్రూమ్ అండి. ఇది ర్యాక్స్ అయితే యూజ్ చేసేవారు. అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేశారు. విండోస్కి వచ్చేసరికి మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. అలాగే ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మనకి 1300 SFT అండి. గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ 400 డీప్ వాటర్ డెప్లో అయితే వాటర్ పడడం జరిగింది. అలాగే మున్సిపల్ కనెక్షన్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. అలాగే పైన వాటర్ ట్యాంక్స్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మనం ఇప్పుడు చూసింది వచ్చేసరికి కామన్ వాష్ ఏరియా అండి. వెస్ట్ ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. స్ట్రైట్ చూసుకుంటే మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి 2 సైడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే స్టైల్ చూసుకుంటే మనకి స్టోరేజ్ పర్పస్ కోసం ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కింద కనబడుతున్న రెడ్ కలర్లో ఉన్న బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అని కొట్టండి. దాని పక్కనే వస్తున్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ వితౌట్ కమిషన్ ఏం లేకుండా మినిమం ఛార్జెస్తో మీరు చూడొచ్చు అనమాట. కమిషన్ అయితే ఏమి ఉండదండి, ఫ్రీ సర్వీస్ అనమాట. నామినల్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు చూస్తున్న వాష్రూమ్ వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే అన్ని కనెక్టింగ్ ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక ఈ హౌస్ టోటల్ టెర్రస్ ఏరియా చూపించి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. ప్రైస్ వచ్చేసరికి హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 90 lakhsగా కోట్ చేయడం జరుగుతుందండి. అది కూడా నెగిషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. 90 లక్షలుగా కోట్ చేయడం జరుగుతుందనమాట. ఈ డోర్ వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా నుంచి బయటకు వచ్చే డోర్ అండి. ఇది అవుట్ సైడ్ వాష్ ఏరియా అనమాట. చూడొచ్చు మనకి స్టెప్స్ కిందకు వచ్చింది. ఇది చుట్టూతో అయితే హౌస్కి మనకి 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఏరియా అండి. డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. అలాగే ఈ హౌస్ యొక్క ఇమేజెస్, ఫొటోస్ ఏమైనా కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో ఉంటాయి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. टोटल मन की चला प्राइम लोकेशन हाउस न्यू कंस्ट्रक्शन हाउस बैंक लोन तो वस्तुन्न प्रॉपर्टी अन्नमाट इदी चला प्राइम लोकेशन उंदी 167 स्क्वेर यार्ड्स लो कट्टिन हाउस ईस्ट फेजिंग हाउस टोटल वच्चेसरिकि मन की 1300 एसेप्टिंग गा उंदी टोटल स्लैब एरिया बोर्वेल अवेलेबल उंदी संप अवेलेबल उंदी అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది టోటల్ టెర్రస్ ఏరియా వ్యూ చూడొచ్చు అండి మనం స్లాబ్ వేసి వదిలిపెట్టేశారు అన్నమాట సారీ పిల్లర్స్ వేసి వదిలిపెట్టేశారు